కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో రామాయంపేట 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికులు తమ స్వర రాష్ట్రాలకు వెళ్లేందుకు వేలాది మంది వలస కార్మికులు తమ పిల్లలతో సహా కాలినడకన బయలుదేరుతున్న విషయాన్ని గమనించిన అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ స్పందించి రామాయంపేట 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప దేవాలయ సమీపంలో గత 11 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సుమారు 2000 మంది వరకు భోజనాలు చేసే విధంగా చర్యలు చేపట్టి భోజనాలు అందిస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల బాధ అన్నమో రామచంద్ర అనే విధంగా ఉందని కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను చూసి చలించిపోయి స్థానిక చైర్మన్ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ దాతల సహకారంతో 11 రోజులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వారు అన్నారు. వలస కార్మికులు రామాయంపేట పరిసర ప్రాంత పేదవారంతా కూడా ప్రతిరోజు అయ్యప్ప దేవాలయం వద్దకు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని భోజనాలు స్వీకరించాలని కోరారు. ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు భోజనాలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు బ్రెడ్ అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ నుండి వెళ్లే వలస కార్మికులు ఎవరూ కూడా పస్తులు ఉండకూడదని, కాబట్టి రామాయంపేట సమీపంలోకి రాగానే అయ్యప్ప దేవాలయం వద్ద భోజనాలు స్వీకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, ఎనిశెట్టి అశోక్, మెట్టి యాదగిరి, తోట రాజు, బొందుగుల రాజు, రాజకిషన్, పటేరి రాము, శ్రీనివాస్, కటికరాజు, బచ్చు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా ఇన్ని రోజుల నుంచి రామాయంపేటలో స్వచ్ఛంద సంస్థ సంకల్ప్ ఫౌండేషన్, అదేవిధంగా విహెచ్పి వాళ్ళు 50 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు. దాన్ని అనుసరిస్తూ అయ్యప్ప సేవా సమితి 11 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రోజు 1000 నుంచి 1500 మంది భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తుంటే చాలా బాధేస్తుంది. చాలామందికి ఇక్కడ, ఎందుకంటే ఈ లారీ డ్రైవర్లే కానీ ఇక వర్ష కూలీలు చాలామంది ఇంకా నడుచుకుంటూ పోతున్నారు. ఇంకెంతమంది ఉన్నారో హైదరాబాద్లో తెలియదు. అది ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయ్యప్ప సేవా సమితి తరఫున ఇక్కడ అన్నదాన కార్యక్రమం, లాక్డౌన్ ఇంకెన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేపడతామని మనవి చేసుకుంటూ జై తెలంగాణ. ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సందర్భంలో దానికోసము అయితే వలస కార్మికులు రోడ్డు పైన నడుస్తుంటే మున్సిపల్ చైర్మన్ గారు జితేంద్ర గౌడ్ గారు స్పందించి ఇట్టి కార్యక్రమాన్ని అయ్యప్ప సేవ సమితిలో పెడదామని ఆలోచన చేసి ఇవాళకి 11 రోజులు అయింది ఇట్టి కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. డైలీ 1000 నుంచి 1500 మంది భోజనం చేసుకుంటున్నారు. అలాగే లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు జితేంద్ర గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేద్దామని దీన్ని వలస కార్మికుల కోసము చేయాలని కోరుకుంటాము. లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు అన్నమో రామచంద్ర అంటూ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా వందలాది మంది చిన్నపిల్లలను పెట్టుకొని వెంట పెట్టుకొని వెళ్తుంటే వారి ఆకలి తీర్చడం కోసం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో పల్లె జితేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా 11 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోజు కొన్ని వేల మంది ఇక్కడ అన్నదానాన్ని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ సందర్భంగా రామాయణపేటలో అయ్యప్ప సేవా సమితి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. వలస కార్మికుల కొరకు ఈరోజు 10వ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. రోజు కొన్ని వేల మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నారు. టిఫిన్లు అనుకోండి, మరి పొద్దున ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్ చేయడం జరుగుతుంది. ఇది 10వ రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది.